ందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఇది మనకు పదహారవ ఎపిసోడ్ లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట మనం ఇన్ని రోజులుగా ఏవైతే ద్వారాలకు సంబంధించిన విషయాలన్నీ తెలుసుకున్నామో ఫైనల్ డోర్స్ అంటే అన్నిటికంటే బెస్ట్ డోర్స్ ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి అసలు ఎక్కడెక్కడ ద్వారం ఏర్పాటు చేస్తే సకల ఐశ్వర్యాలు అన్నింటా విజయం అసలు మీరు ఏమనుకుంటారో అనుకోండి డాష్ 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 నేను రాసేస్తే మీరు ఏమనుకుంటారో అవన్నీ ఇది ఒక్కటే మీకు కలిగిస్తుంది నంబర్ వన్ ఒక పొజిషన్లో రావాలి ఇది మాత్రమే సాధ్యం అది ఓకేనా ప్రపంచాన్ని శాసించేది మీరు ఇంతకుముందు అది చెప్పారు కదా అది కూడా ఇందులోకి వస్తుంది తూర్పున ఉంటే ధనాభివృద్ధి చెప్పారు కదా అది కూడా ఇందులో వస్తుంది ఉత్తరం దక్షిణం చెప్పారు కదా అది కూడా ఇందులో వస్తుంది తూర్పు పడమని చెప్పారు అది కూడా ఇందులో వస్తుంది ప్రతిదీ ఇందులో నుంచే అన్నీ గ్రైండ్ చేసి ఫైనల్ మీకు ఒక పర్ఫెక్ట్ కావాలంటే ఇది మాత్రం సాధ్యం ఇది ఎంత బెనిఫిట్ కలిగిస్తుందంటే అంత బెనిఫిట్ ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు ఓకేనా అయితే ఇక్కడ నేను ఫస్ట్ అయితే మీకు డ్రా చేసి చూపిస్తాను దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో విజయ గృహము అన్నప్పుడు చూడండి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ తూర్పు దక్షిణం పడమర ఉత్తరం ఇది ఒక ఖాళీ స్థలం రోడ్ ఇటుందా 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 నాకు సంబంధం లేదు రోడ్ ఎటు ఉన్నా సేమ్ ఇది ఏర్పాటు చేసుకోవచ్చు ఓకే సో బెస్ట్ నేనైతే ప్రిఫరెన్స్ సౌత్ ఇస్తాను ఈస్ట్ ఇస్తాను ఓకే ఇది ఈ స్థలం మొత్తంలో మనం కట్టబోయే ఇల్లు అనుకుందాం ఓకే సెంటర్ డోర్ ఇక్కడ ఒక సెంటర్ డోర్ ఇక్కడ ఒక సెంటర్ డోర్ ఇక్కడ ఒక సెంటర్ డోర్ ఇక్కడ ఒక సెంటర్ డోర్ ఈ విధంగా నాలుగు ద్వారాలు గనక ఏర్పరచుకొని ఎవరైతే ఈ ఇంట్లో నివసిస్తారో వాళ్లకు ఎన్ని లాభాలంటే ఇక్కడ చూపిస్తాను చూడండి సకల శ్రేయోభివృద్ధి విశ్వతో ముఖం అన్నమాట ఇది విశ్వంకి నాలుగు ముఖాలు కదా మన వేదాలు అంటారు కదా వేదాలకు నాలుగు ముఖాలకు సంబంధించి ఒకటి రెండు మూడు నాలుగు ముఖాలు చతుర్ముఖం నాలుగు ముఖాలు చతుర్ముఖం సర్వతోముఖం నాలుగు విజయశాల విజయాన్ని కలిగించే శాల ఇది మీకు వాస్తులో నంబర్ వన్ ఒక ఏదన్నా ఉందా అంటే ఇది ఒకటేనండి ఓకేనా నెక్స్ట్ సకల ఐశ్వర్యాలు కలిగించే ద్వారాలు ఇవి సంపదలు కలిగించే ద్వారాలు ఇవి నేను ఇక్కడ మీకు ఇట్లా రాస్తున్నాను కదా ఇక్కడ మీరు ఏం రాసుకుంటారో ఇక్కడ రాసుకోండి ఈ ఒక్క నాలుగు ద్వారాలకు సంబంధించిన ఇల్లు ఎంత నంబర్ వన్ అంటే ఆల్రెడీ కట్టిన వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు కొంత సూపర్ రిజల్ట్ వస్తుందని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగిపోయింది అయితే నాకు ఎప్పుడు టైం ఉంటుందో మళ్ళీ ఎప్పుడు వెళ్తాను అక్కడికి వెళ్ళి ఆ వీడియోస్ అన్ని తీసి మీ అందరి కోసం కూడా నేను అందిస్తాను సో భవిష్యత్తులో మన హరివాస్తు నుంచి నేర్చుకున్న ప్రతి సమాచారం కొన్ని వందల మందికి లక్షల మందికి కోట్ల మందికి చేరుకుని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో వాస్తుతో ఒక టాప్ పొజిషన్ రావాలనే ఒక ఉద్దేశంతో ఈ పాయింట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను మా హరివాస్తు ఛానల్ కేవలం మీరు కాదండి మీతో పాటు ఎంతోమంది సబ్స్క్రైబ్ చేసుకొని నేర్చుకొని పది మందికి షేర్ చేసి మీరందరూ కూడా వాస్తులు ఒక మంచి నైపుణ్యం సాధించాలనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ మీకు చెప్తున్నాను సో ఈ నాలుగు ద్వారాలకు మీరు ఏర్పాటు చేసుకుంటే దీనికి మించింది ఇంకోటి లేదు ఇది మాత్రం గుర్తుంచుకోండి చాలామందికి ఒక కొత్త ప్రశ్న మొదలైంది రీసెంట్గా చాలా వీడియోస్లో దాని యొక్క కామెంట్స్ నేను చదివాను అదేంటంటే సార్ మీరు ద్వారాలు మధ్యలో పెడితే ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని చెప్పారు మళ్ళీ ద్వారం తీసుకొచ్చి మిడిల్లోనే పెట్టాలి అంటారు మళ్ళీ ఒక వీడియోలోనేమో మూడో స్థానము నాలుగో స్థానమే బెటరు అంటారు ఇక్కడ మూడు నాలుగు అంటారు ఇక్కడ ఐదు ఆరు నాలుగు అంటారు ఇక్కడ మూడు అంటారు అసలు మేము ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలండి చూడండి అండి ఒక్క మాట నేను చెప్తున్నాను శాస్త్రాలు చదివిన వ్యక్తి శాస్త్రంలో ఉన్న పాయింట్స్ని డీకోడ్ చేసి అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో ప్రాక్టికల్గా చేసిన వ్యక్తికి దీని యొక్క రహస్యం అనేది తెలుస్తుంది కేవలం పుస్తకాలు చదివి అందులో ఉన్న సమాచారం మీకు ఏదో బట్టి బట్టి చెప్పంటే నేను చెప్తాను తూర్పులో సెంటర్ డోర్ పెట్టొద్దు అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు కదా ఖచ్చితంగా తూర్పులో సెంటర్ డోర్ పెట్టచ్చు ఇది నేను పాయింట్ చెప్తున్నాను కదా రాసుకొని పెట్టుకోండి శాస్త్రాల్లో దీని వివరణ ఉంది అది ఎట్లా సెట్ చేయాలో కూడా ఉంది తెలివని వాళ్ళు కేవలం పుస్తక పరిజ్ఞానంతో వాళ్ళు ఏం చెప్తారంటే తూర్పులో పెడితే అట్లా అవుతుంది మీరు ఎట్లా ఇస్తున్నారు మీకు చదువు లేదు జ్ఞానం లేదు ఏ గురూజీ మీకు చెప్పాడు మీకెవరండి చెప్పింది మా గురుజీ ఎంత పరిశోధన చేసి ఎంత చదివి ఎన్ని శాస్త్రాలు చదివి ఈ రహస్యాలన్నీ మాకు చెప్పాడు మాకు తెలుసు కొన్ని రహస్యాలు మాత్రమే నాకు తెలుసు అన్నీ నాకు తెలుసు అని నేను చెప్పట్లేదు ఆ కొన్నింటిలో ఈ డోర్ సెట్ చేయడమే అత్యంత కీలకమైన రహస్యం అది రాంగ్ సెట్ చేస్తే చాలా ప్రమాదం కూడా జరుగుతుంది నా క్లయింట్స్ నంబర్ వన్ ఉండాలని నాకు తెలుసు అండి నేను ఈ సెంటర్ డోర్లను ఎట్లా సెట్ చేయాలి నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు దీనికి ఎవ్వరి సలహా నాకు అవసరం లేదు చాలామంది లేదండి విశ్వ విశ్వకర్మ ప్రకాశిక ప్రకారం మూడు నాలుగులోనే పెట్టాలని ఉంది మధ్యలో పెట్టాలని లేదు సో అసలైన శాస్త్రం మీకు తెలియదు కదా స్థాపత్యవేద తీస్తే స్థాపత్యవేద డీకోడ్ చేసిన స్థపతి మాత్రమే దీన్ని డీకోడ్ చేసే అవకాశం మీరు సిద్ధాంతులు 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 అని తిరుగుతున్నారు కదా నేను కేవలం సలహాదారుణ్ణి మాత్రమే నా ప్రతి వీడియోలో నేను క్లియర్గా చెప్తున్నా నేను ఒక సలహాదారుణ్ణి మాత్రమే నేను స్థిపతిని కాదు నెక్స్ట్ సిద్ధాంతిని అసలైనా కాదు నేను స్థిపతి దగ్గర నేర్చుకోవడానికి వెళ్తున్నాను భవిష్యత్తులో నేను స్థిపతిని అవ్వచ్చు ఓకే సో స్థిపతి అవ్వాలంటే చాలా పరిశోధన చేసి ఒక మంచి తారాస్థాయిలో నాలెడ్జ్ వచ్చిన తర్వాత స్థిపతి అవుతారండి అంత సాధారణం కాదు ఇంకో పది సంవత్సరాలు పట్టొచ్చేము సో నేను నేర్చుకుంటున్న వ్యక్తి అని అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికైనా నేను చెప్తున్నాను నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి మాత్రమే సలహాలు ఇవ్వడం వరకే సిద్ధాంతి అంటే అసలు ఎంత నాలెడ్జ్ ఉండాలో మీకు తెలియదండి అది చాలామంది సిద్ధాంతాన్ని పక్కన రాసుకుంటే అయిపోయింది అనుకుంటున్నారు మీరు ఏదైనా అట్లా కాదు సో ద్వారాలు ఎట్లా సెట్ చేయాలో చాలామందికి తెలియదు తెలియని వాళ్ళకు ఒక దండం అండి మీరు ఎట్లా కంటిన్యూ చేస్తారో చేసుకోండి మాకు సంబంధం లేదు నాకు ఉల్టా మళ్ళా కామెంట్స్ పెట్టకండి ఎట్లా సెట్ చేస్తారో మాకు చెప్పండి అవి అన్నీ రహస్యాలు రహస్యాలు ప్రతి ఒక్కళ్ళకు చెప్పబడవు మా దగ్గర ప్లాన్ ఎవరైతే తీసుకుంటారో మేము వచ్చి ఇంప్లిమెంట్ చేయాలంటే అది మళ్ళీ ఓవరాల్గా చెప్పడం కూడా కుదరదు అది ఎందుకంటే కొన్ని యాక్సిస్ పాయింట్స్ కొంచెం మిస్మ్యాచ్ అయినా కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది కాబట్టి అట్లా చెప్పలేము ఓవరాల్గా కొన్ని మేము వచ్చి మేమే ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే ఆ నాలెడ్జ్ నిజంగా ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు వచ్చి చెప్తే అది పర్ఫెక్ట్ అండి అర్థమైందా మీకు సో సో ఇక్కడ సింపుల్గా చూడండి విజయ గృహం అనేది మీరు ఏర్పాటు చేసుకుంటే ఎవరి సలహా లేకుండా ఇది అన్నిటికంటే నంబర్ వన్ సరే మీరు మా సలహా తీసుకోకుండా మేము సెట్ చేసుకోవాలి ఎట్లా అంటే ఇక్కడ నాలుగు పెట్టండి ఇక్కడ నాలుగు పెట్టండి ఇక్కడ నాలుగు పెట్టండి ఇక్కడ నాలుగు పెట్టండి నాలుగో స్థానం అనమాట ఇది పెట్టండి అయిపోయింది లేదు సెంటర్ డోర్స్ కావాలి నేను సెట్ చేస్తాను అర్థమైందండి అయితే మీరు మాత్రమే ఇది చెప్తున్నారు ఏ శాస్త్రంలో లేదు ఈ పనికి ప్రశ్న వేశారు కదా సరే రైట్స్ మీకు సమాధానం నేను చెప్తాను ఏపీ తెలంగాణలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో పాత ఇండ్లు ప్రతిదీ తిరగండి తూర్పున సింహద్వారం సెంటర్లో పెడితే ఇది జరిగింది అది జరుగుతుంది అది ఇది జరుగుతుంది అని చెప్తేరారు కదా రైట్స్ మీరు ఏలూరుకు వెళ్ళండి నెక్స్ట్ భీమవరం వెళ్ళండి తాడేరు ఆ ఏరియాస్ మొత్తం తిరగండి అన్నింటిలో సెంటర్ డోర్ ఉంది ఎవ్వరికీ ప్రాబ్లం ఎందుకు జరగలేదు ఇది చెప్పడం మీకు తెలుసా ఈ రహస్యాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేసి ఎట్లా పెట్టాలో మీకు తెలియనప్పుడు మీరు శాస్త్రాలు చదివి చెప్పండి నాకు ఉల్టా కామెంట్లు పెట్టడం కాదు ద్వారాలు ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు ఇప్పుడు సెంటర్లో పెట్టద్దని ఇప్పుడు అర్థమైందా మీకు నేను సెంటర్ డోరే పెడతాను అది నంబర్ వన్ డోర్ మీకు శాస్త్రం తెలియనప్పుడు వదిలేసేయండి మీరు నాకు సంబంధం లేదది సెంటర్ డోర్లు ప్రతి చోట ఉన్నాయి తమిళనాడు వెళ్ళండి కేరళ వెళ్ళండి సెంటర్ డోర్స్ సెంటర్ డోర్ పెడితే అది జరుగుతుంది ఇది జరుగుతుంది ప్రధాన వ్యక్తి చనిపోతాడు ఇది భయం కలిగించేవి కాదండి సెంటర్ డోర్ ఎట్లా పెట్టాలో అది తెలియనప్పుడు పక్కకు జరగండి మేము సెట్ చేసుకుంటాం మేము ఒక సీనియర్ మోస్ట్ వాళ్ళ దగ్గర నేర్చుకున్న టాపిక్స్ ఇవన్నీ ఈ రహస్యాలన్నీ నేర్చుకున్నాం మీరు నేర్చుకోలేదు కదా పుస్తకాలు ఏముంది మూడు నాలుగులో పెట్టాలండి కదా నేర్చుకోండి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ సెంటర్ డోర్స్ పెట్టచ్చు ఎట్లా సెట్ చేయాలో తెలిస్తేనే పెట్టండి లేకపోతే మూడు నాలుగులో పెట్టండి అంతే దయచేసి ఉల్టా కామెంట్లు పెట్టకండి రీసెంట్గా కొంతమంది పెట్టారు ఏమని మీరు మొన్న పెట్టిన నలభై ఐదు దేవతల దాంట్లో ముప్పై రెండు దేవతాస్థానాల దాంట్లో ఎక్కడ ద్వారం పెడితే ఏం జరుగుతుందని చెప్పారు ఇప్పుడు మీరు అసలైన దారికి వచ్చారు ఆయన అర్థమైందండి అది కాదు తప్పు అందులో ఉన్న రహస్యాన్ని డీకోడ్ చేసే కెపాసిటీ ఉంటే దాని యొక్క సూత్రాన్ని మీరు బయటికి తీసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే టాలెంట్ మీకు వస్తుంది అది అస్సలైన రహస్యం సో విజయ గృహం సర్వదా శ్రేష్టమైనది హండ్రెడ్ పర్సెంట్ ఈరోజుతో మన యొక్క గృహాలకు సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ సమాప్తం అయిపోయాయి సో దయచేసి ఇవన్నీ మీరు రాసుకోండి ఇంప్లిమెంట్ చేయండి పది మందితో షేర్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ